బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. వామపక్షాలు ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపునివ్వగా విపక్ష పార్టీ వైసీపీ మద్దతు ఇచ్చింది. నిరసనలు చేయాలని జనసేన కూడా పిలుపునిచ్చింది. మరోవైపు బంద్ కు మద్దతు ఇస్తున్నట్టు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటన చేశారు. ఏపీ ప్రజల ఆగ్రహం, అభిప్రాయాలు ఢిల్లీకి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ బంద్ చేపడుతున్నట్టు పార్టీలు చెబుతున్నాయి. బంద్ ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. విద్యాశాఖ స్కూళ్లకు కాలేజీలకు సెలవు ప్రకటించింది. ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. అటు ఇవాళ జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్ ను ఈ నెల 22కి వాయిదా వేశారు అధికారులు. పరిస్థితిని బట్టి ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర బంద్ నేపథ్యంలో పరిస్థితిపై సమీక్షించారు సీఎం చంద్రబాబు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మన ఎంపీలు ఢిల్లీలో పోరాడుతున్నారని, రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులపై మన పోరాటం ఢిల్లీలో చేయాలని అన్నారు. బంద్ సందర్భంగా ఎవరూ హింసకు పాల్పడవద్దని రాష్ట్ర ప్రజల్ని కోరారు. ఇటు నిరసనలు, అటు బంద్ పిలుపుతో పలు చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో పాటు ప్రధాన నగరాల్లో ఆయా పార్టీల కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఏపీ బంద్ కు ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. తాత్కాలికంగా ఇబ్బందులు పడినా సరే రాష్ట్రానికి న్యాయం జరగడమే కావాలంటున్నారు. ఏపీని నట్టేట ముంచిన బీజేపీ మెడలు వంచాలంటే ఇంకా ఉధృతంగా ఉద్యమం చేయాలంటున్నారు. విజయవాడ నుంచి మా ప్రతినిధి పూర్ణ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. పూర్ణ, ఓవర్ టు యు. కృష్ణా జిల్లాలో చూసుకుంటే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే మొత్తం కూడా ఏదైతే విపక్ష నేతలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మొత్తం బంద్ పిలుపునిచ్చారో, మొత్తం కూడా ఆర్టీసీ బస్ స్టాండ్స్ నుంచి కానీ, డిపోల నుంచి కానీ ఒక్క బస్సు కూడా బయటికి రాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మొత్తం డిపోలకే పరిమితమైన అన్ని డిపోస్ అటు జగ్గైపేట మొదలుకొని అటు అవినిగడ్డ, నాగాలంక, కైకులూరు ఒక అన్ని బస్సులు కూడా డిపోలకే పరిమితమని, ఆ తర్వాత ముందస్తు జాగ్రత్తగా చూసుకుని ఆ బంద్ ప్రభావం తర్వాత ఏ విధంగా ఉంటుంది అన్న దానిపైన ఆ బస్సులను నడిపేందుకు చూస్తున్నారు. అయితే విజయవాడ నగరంలో చూసుకుంటే అన్ని ప్రాంతాలు అటు విజయవాడ 1 టౌను, 2 టౌను, అట్లాగే తూర్పు నియోజకవర్గం ప్రాంతాల మొత్తం కూడా బంద్ స్వచ్ఛందంగా అటు వ్యాపారస్తులు కానీ ఏదైనా వ్యాపారస్తులు అటు కళాశాలలు, పాఠశాలలు మొత్తం కూడా స్వచ్ఛందంగా పిలుపునిచ్చాయి, మొత్తం కూడా బంద్ చేస్తున్నారు. ఇప్పుడే వివిధ ప్రాంతాల నుంచి ర్యాలీగా లెనిన్ సెంటర్ చేరుకుంటున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున ఇప్పటికే సిపిఎం నేతలు మొత్తం కూడా ఇక్కడ చేరుకున్నారు. మరోవైపు సిపిఐ, వైఎస్ఆర్సీపీ పార్టీ, కాంగ్రెస్ నేతలు కూడా మొత్తం ఈ ప్రాంతాన్ని చేరుకుని ఇక్కడ పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఇక్కడ ఆందోళనకి శ్రీకారం చుట్టారు. అయితే విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఏవీ కూడా మనకి అమలు కావటం లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందింది, దాంతోనే ఈ బంద్కు పిలుపునిచ్చామని చెప్పి ఈ నేతలంతా కూడా చెప్తున్నారు. అయితే ఈసారి ఈ బంద్ వల్ల కూడా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా మేము చూస్తామని చెప్పి వీరంతా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది సిపిఎం నేతలు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉంది బంద్? రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా సాగుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా చాలా దిగ్విజయంగా సాగుతా ఉంది. అలాగే ప్రజల అపూర్వమైనటువంటి స్పందన లభిస్తా ఉంది. దీన్ని ఏనాడు లేనట్టుగా స్వచ్ఛందంగా ప్రజలు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రగిలిపోతా ఉంది. అందుకే బీజేపీ ద్రోహాన్ని, బీజేపీతో జతగట్టి ఇవాళ నాటకం ఆడుతున్న టీడీపీ వైఖరిని ప్రజలు ఖండిస్తా ఉన్నారు. చిత్తశుద్ధితో పోరాడండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అందుకే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఇష్టం వచ్చినట్టు సాగుతా ఉంటే జనం కూర్చోరు, ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా పోరాడతారన్నటువంటిది హెచ్చరించడానికి బంద్ జరుగుతోంది. ఇది సంపూర్ణమైన నిరసన. ఇది పార్టీల బందే కాదు, ప్రజలు నిర్వహిస్తున్న బంద్. ఈ ప్రజల బంద్ని సంపూర్ణంగా జయప్రదం చేయాలని చెప్పేసి ఇప్పటికే దిగ్గజమైంది. ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సార్, ఈరోజు బంద్ చూసుకుంటే మొత్తం కూడా ప్రజలు అటు వ్యాపారస్తులు కానీ, కళాశాల యాజమాన్యం కానీ, థియేటర్ల యాజమాన్యం మొత్తం స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. దీంతో అన్న కేంద్రాన్ని కనువిప్పు కలిగింది అనుకుంటున్నారా? దీంతో కనువిప్పు కలగాలి. ఇవాళ రేపు పార్లమెంట్ ఉంది, పార్లమెంట్లో ప్రకటన చేయాలి. అలా చేయకపోతే మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఒకప్పుడు ఎన్టీ రామారావుని దించేసినప్పుడు, అదే నాదేళ్ల భాస్కర్ రావు ఎన్నుపోటు పొడిచినప్పుడు రాష్ట్రంలో ప్రజా ఉద్యమం ఏ రకంగా జరిగిందో అలాంటి ఉద్యమానికి మేము సిద్ధమవుతున్నాం. ఇదే హెచ్చరిక తెలుగుదేశం ప్రభుత్వానికి. తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఏదో నిరసనలు తెలియజేసి, ఈరోజు నిరసనలు, మేమంతా నిరసనలు తెలియజేస్తుంటే రేపు ఎల్లుండి నిరసనలు తెలియజేస్తే నిజాయితీగా అది వ్యవహరించినట్లు లెక్క, లేకపోతే ఇది ఒక పెద్ద దొంగ నాటకం అని చెప్పేసి ప్రజలు అనుకోవాల్సి వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అసలు వైఖరిని
అసలు వైఖరిని బండారాన్ని మేము బట్టబయలు చేస్తాం. రేపు ఎల్లుండి పార్లమెంట్ లో ఏదైనా ప్రకటిస్తే ప్రకటించినట్టు, ప్రకటించకపోతే మేము ఒక జేఏసీ పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఒక జేఏసీ లాంటిది పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒకప్పుడు ఏ రకంగా అయితే మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకప్పుడు పోరాటాలు జరిగినాయో అలాంటి పోరాటాన్ని మేము మళ్ళా స్టార్ట్ చేస్తాం. వామపక్షాలు వెంటనే సమావేశం అవుతున్నాయి, రేపు 10వ తారీఖు సంప్రదింపులు జరుపుకుంటాం, జరిపి దీనికి అవసరమైనటువంటి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. అన్ని పార్టీలు ఒక తాటి మీద తీసుకొస్తారా? తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షాలనంతా కూడా శత్రువులాగా చూస్తూ వచ్చింది. రాష్ట్రంలో అఖిలపక్షం ఏర్పడాలి, దీనికోసం సాధించాలి, ఢిల్లీకి ఒక రిప్రజెంటేషన్ పోవాలని రకరకాలైనటువంటి ప్రతిపాదనలు ప్రజల్లో నుంచి వచ్చినాయి. ఏ ఒక్కదాన్ని ఖాతరు చేయలేదు తెలుగుదేశం ముఖ్యమంత్రి. ప్రతిపక్షాలంటే వాళ్ళు శత్రువులు అన్నట్టుగా చూశారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముఖ్యమంత్రి జరిగిన తప్పిదాన్ని గుర్తించి అన్ని పార్టీల్ని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఆందోళనకు ఆయన పూనుకుంటూ పూనుకున్నట్టు, పూనుకోకపోతే ఆయన్ని వదిలేసి తత్మ కార్యక్రమం మేము సాగిస్తామని చెప్పి ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు నిరసనలు ప్రకటించింది. ఇది ఒక పెద్ద దొంగ నాటకం అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. నిజంగా ఈరోజు రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున అందరూ ఆందోళన చేస్తుంటే ఎలాగూ జయప్రదం అవుతుంది కదా. ఈ జయప్రదం అయ్యేటువంటి సందర్భాన్ని ఏదో ఎవడో ఒకడు గాలి పిండి గాలికి ఎగిరిపోతుందట, రామార్పణం అన్నాడట, పుణ్యం పురుషార్థం రెండు కలిసి వస్తాయని. ఆ రకంగా తెలుగుదేశం ఈరోజు నిరసనలో చేరడం అనంటే దాని అర్థం ఏంటంటే తాను కూడా ఈ దీంట్లో భాగం అయ్యాను. రాష్ట్రంలో ఎప్పుడైతే పెద్ద ఎత్తున ప్రజలు కలిసి వస్తున్నారో, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయో, దీని నుండి దూరం కాకుండా ఉండేదాని కోసం ఈరోజు చేస్తుంది తప్ప దానికి నిజాయితీ ఉందనంటే రేపు ఎల్లుండి చేయాలా, అప్పుడు దాది నిజాయితీగా ఉన్నట్టు లెక్క. కపూర్ గారు మీరు చెప్పండి, నిన్న జరిగిన 2 రోజులు పార్లమెంట్లో చూసిన వ్యవహారాలన్నీ చూస్తే కనుక కనీసం నరేంద్ర మోడీ రాష్ట్ర విభజన సంబంధించిన దాని మీద కానీ ఏ విషయం మీద కూడా నోరూపలేదు, దీన్ని ఏ కోణంలో చూస్తారు? అది ఈ ఉద్యమం కారణంగా ఈ రోజు తలపెట్టిన ఆంధ్ర బంద్ ఏదైతే విజయవంతంగా సాగుతుందో ఇది కేంద్రాన్ని కన్ను తెరిపించే విధంగా ఉండిందంటారు. ఇప్పుడు ఇది కొత్తగా ఈరోజు కాదండి, 4 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ ఇదే వైఖరితో ఉన్నాడు. ఇక్కడ బాధ అంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అడ్జస్ట్ అయిపోతూ ఉండడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని భావిస్తున్నాను. ప్రత్యేక హోదా ఇవ్వను అన్నప్పుడే ఈ రకమైనటువంటి ఆగ్రహం ప్రజల్లో ఉంది, దాన్ని రిప్రజెంట్ చేసి ఉండాలి. ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలంటే, ఎందుకంటే ఆయన చాలా అహంభావంతో ఉన్నాడు, చులకన భావంతో ఉన్నాడు ఆంధ్ర ప్రజల పట్ల. కాబట్టి మరింత సీరియస్గా అన్ని పార్టీలు కలిసి, ఇక్కడ పొలిటికల్ అజెండా కాదు, ఈ రాష్ట్రం యొక్క అస్తిత్వం, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి అజెండా ఉంది కాబట్టి అందరం కలిసికట్టుగా పోరాడాలనేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ఇక్కడ పరిస్థితి ఏదైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ మొత్తం ప్రశాంతంగా కొనసాగుతుంది, అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ బంద్ చేపడటం జరిగింది. ఏ ఒక్క పార్టీ ప్రయోజనాలు ఎందుకు లేదు? అయితే రేపు 10వ తారీఖున ఒక జేఏసీగా ఫామ్ అయ్యి ఒక ఉద్యమానికి ఒక రూపం